హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే మనమైతే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు చూస్తే ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో ఏ జాబ్కైనా కూడాను ఇప్పుడు మనం మూడు జాబ్స్లో ఏ జాబ్కైనా కూడా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే సేమ్ అయితే ఉంటుంది సో మీరు వెబ్సైట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వెబ్సైట్లో ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది మీరు వెబ్సైట్లోకి క్లిక్ చేసి ఎంటర్ అయినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి దాని యొక్క వెబ్సైట్ ఇలా క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది మీరు క్లియర్గా కనిపించినప్పుడు మీరు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటున్నాయి చూడండి మూడు ఇందులో ఫస్ట్ వన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్క్రోల్ అయ్యే దాంట్లో ల్యాబ్ అసిస్టెంట్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ హాస్పిటల్ అటెండెంట్స్ ఏదైతే ఉంటుందో ఈ హాస్పిటల్ అటెండెంట్స్ అనే దానిపైన మీరు అయితే క్లిక్ చేయండి సో అలా మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఆన్లైన్ ఫామ్ అనేటువంటిది అయితే మీకు అయితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది సో ఇలా ఆన్లైన్ ఫామ్ అనేటువంటిది మీకు ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు మీరు ఇక్కడైతే సెలెక్ట్ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేయాలి తర్వాత యాడ్ ఫైల్ అనేటువంటి దాంట్లో మీ యొక్క ఫోటో అనేటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఆ ఫోటో సైజు కూడా వన్ ఎంబీ లేదా వన్ ఎంబీ కంటే తక్కువ అయితే ఉండాలి తర్వాత మీ యొక్క వాట్సాప్ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా మీ నేము మీ ఫాదర్స్ నేము ఒకవేళ లేడీస్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే మీ యొక్క హస్బెండ్స్ నేమ్ అయితే ఇవ్వాలి అలాగే పర్మనెంట్ అడ్రస్ తర్వాత మీ యొక్క సిటీ నేము అలాగే స్టేట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అయితే ఇవ్వాలి రిజర్వేషన్ అనేటువంటిది సో ఇది ఎలాగో టెంపరీ జాబ్ కాబట్టి రిజర్వేషన్ జస్ట్ మాత్రం ఊరిక ఇవ్వడానికి అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఇవ్వరు జస్ట్ మీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది అక్కడ ఇవ్వాలి కాబట్టి జస్ట్ ఒకదా ఆప్షన్ అయితే పెట్టేశారు దానికి సంబంధించి ఎటువంటి జాబ్ అయితే అంటే రిజర్వేషన్ బేస్ ఇటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉండవు తర్వాత నేషనాలిటీ అనేటువంటిది అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలి సో ఇలా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి ఇంత మొత్తంగా ఇంకా టోటల్గా మీకు అయితే డీటెయిల్స్ తెలియాలంటే మీరు అయితే ఒకసారి చూడండి అప్లికేషన్ ఫామ్ ఇది సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది అయితే మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నైన్త్ చూసుకుంటున్నారు కదా ఒకసారి ఇప్పటివరకు మనం నైన్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం నైన్త్ వన్ నేషనాలిటీ అనేటువంటి దాని వరకు తర్వాత మీరు అక్కడ అవన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ కనుక కొట్టినట్లయితే మీకు వచ్చేటువంటి తర్వాత బాక్స్ వచ్చేసి మీకు ఏముంటుంది ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ బోర్డు కింద పాస్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బోర్డా లేదా తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డా నెంబర్ ఆఫ్ అటెంట్స్ ఒకవేళ సప్లిమెంటరీ రాసినట్లయితే ఎన్ని అటెంప్ట్స్లో రాశారు లేదా మామూలుగా అయితే సింగిల్ అటెంప్ట్ అని అయితే పెట్టుకోవచ్చు వన్ అటెంప్ట్ అని చెప్పేసి తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది అనేటువంటిది హై స్కూల్ ఇంటర్మీడియట్ అదేవిధంగా మీకు అంతకుమించి ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సో ఆ క్వాలిఫికేషన్ కూడా అయితే మీరు అక్కడైతే మెన్షన్ అదే అదేవిధంగా లాస్ట్ బాక్స్ అయితే చూడండి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ సో మీకు ఎయిట్కి సంబంధించి అంటే మీరు అప్లై చేసుకునేటువంటి జాబ్స్కి సంబంధించి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అయితే అక్కడ మెన్షన్ చేయండి సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది తర్వాత మీ యొక్క ప్లేస్ కానీ డేట్ కానీ అయితే ఇవ్వాలి లాస్ట్లో మీకు అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ అయితే వస్తుంది సో ఒక చిన్న బాక్స్ వచ్చి అందులో టిక్ చేయమని అడుగుతారు సో ఆ చిన్న బాక్స్ వచ్చి అక్కడ టిక్ చేస్తే కింద మీ సైన్ అయితే పడిపోతుంది సో అక్కడ మీ సైన్ అయితే ఎంత చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు అయితే మీ సైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఆ డెక్లరేషన్ ఫామ్ ఉన్నటువంటి బాక్స్లో టిక్ చేస్తే అయితే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ లేబె అటెండెన్స్ కానివ్వండి లేబ సారీ ల్యాబ్ అసిస్టెంట్స్ అలాగే హాస్పిటల్ అటెండెన్స్ కానివ్వండి నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఏ జాబ్కైనా కూడా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే సేమ్ అయితే ఉంటుంది సో మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను ఇవే సో ఇంతకుమించి మీకు డీటెయిల్స్ అయితే ఏం అవసరం ఉండదు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు సో దీని అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే చాలా మంది అడుగుతున్నారు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ పదిహేను మే రెండు వేల ఇరవై ఒకటి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్